డాక్టర్ సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం మన శరీరం కార్యక్రమంలో గొంతుని గురించి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు దగ్గు గొంతు నొప్పి అనే అంశాల గురించి డాక్టర్ సమరం గారు ఏం చెప్పారో తెలుసుకుందాం. దగ్గు గొంతు నొప్పి కొందరికి అకస్మాత్తుగా కలుగుతాయి. ఇటువంటి పరిస్థితిని ఎక్యూట్ ఫెరెంజైటిస్ అంటారు. అకస్మాత్తుగా దగ్గు గొంతు నొప్పి కలగడం శీతాకాలంలో వర్షాకాలంలో చాలా ఎక్కువ. గొంతు నొప్పి దగ్గు రావడానికి ముందు కొందరికి జలుబు కనబడుతుంది. ఫ్లూ జ్వరం, పొంగు, టైఫాయిడ్ జ్వరాలు వచ్చిన వారిలో కూడా ఎక్యూట్ ఫెరెంజైటిస్ కలుగుతుంది. ఎక్యూట్ ఫెరెంజైటిస్ లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. జలుబు, గొంతు నొప్పితో పాటు కాస్త చలి అనిపిస్తుంది, జ్వరం కూడా ఉంటుంది. ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కీళ్ళ నొప్పులు ఉంటాయి. గొంతు ఎండిపోయినట్లు అనిపిస్తుంది, నొప్పిగా ఉంటుంది. ఏదైనా మింగాలన్నా బాధగా ఉంటుంది. గొంతు బొంగురుపోతుంది. ఒక్కొక్కసారి అసలు మాట రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతో కష్టపడితే తప్ప మాట గట్టిగా రాదు. ఈ బాధలు ఒకటి రెండు రోజులు ఉంటాయి. కొందరిలో ఎక్యూట్ ఫెరెంజైటిస్ లక్షణాలు ముందు కనబడి ఆ తర్వాత ఫ్లూ జ్వరం బయటపడుతుంది లేదా పడిసం లక్షణాలు బయటపడతాయి. ఎక్యూట్ ఫెరెంజైటిస్లో గొంతు ఎర్రగా మారుతుంది. మెడ దగ్గర గ్లాండ్లు ఉబ్బి నొప్పిగా అనిపిస్తాయి. మందుల కంటే గోరువెచ్చని నీళ్లు ముఖ్యం. ఎక్యూట్ ఫెరెంజైటిస్లో వెంటనే యాంటీబయాటిక్స్ మందులు వాడనవసరం లేదు. గొంతు నొప్పి తగ్గడానికి ఆస్ప్రిన్, ఎనాలజిన్ బిళ్ళలు తడవకి ఒకటి రెండు చొప్పున రోజులో 4 సార్లు వేసుకుంటే సరిపోతుంది. గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసి గొంతు పుక్కులు పట్టాలి. ఎక్కువ మాట్లాడకుండా ఉండాలి. విశ్రాంతి తీసుకుంటే 1-2 రోజుల్లో బాధలన్నీ తగ్గిపోతాయి. తరచూ వచ్చే గొంతు నొప్పి. కొందరికి తరచూ గొంతు నొప్పి వస్తుంది. వీరిలో వ్యాధిక్రిములు మెండుగా ఉండటమే కారణం. ఒక్కొక్కసారి గొంతు నొప్పికి ముక్కులో క్రానిక్గా ఇన్ఫెక్షన్ ఉండటం, సైనసైటిస్ ఉండటం, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ ఉండటం, దంతవ్యాధులు ఉండటం కారణం. అందుకని క్రానిక్గా గొంతు నొప్పి ఉన్నప్పుడు, ఎన్ని మందులు వాడినా తగ్గనప్పుడు గొంతు నొప్పికి ఇతర కారణాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఉంటే గొంతు నొప్పి. పొగ త్రాగే అలవాటు ఉన్నవారికి, మద్యపాన ప్రియులకి కూడా తరచూ గొంతు నొప్పి వస్తుంది. దుమ్ము, ధూళి అధికంగా ఉండే చోట నివసించే వారికి, ఘాటైన రసాయనిక పదార్థాలు తయారు చేసే వారిలో, పొగ ఉండే చోట నివసించే వారిలో గొంతు నొప్పి మొండిగా ఉంటుంది. వీరిలో వ్యాధిక్రిములు లేకపోయినా పొగ, దుమ్ము, రసాయనికాల ఘాటు ఇన్ఫ్లమేషన్ కలుగు చేసి గొంతు నొప్పికి కారణమవుతాయి. ఉపన్యాసాలు దంచేస్తే గొంతు నొప్పి వచ్చేస్తుంది. ఎక్కువగా ఉపన్యాసాలు ఇచ్చేవారికి, గంటల తరబడి మాట్లాడేవారికి గొంతు నొప్పి వస్తుంది. రాజకీయ నాయకులకి, ఉపాధ్యాయులకి, గాయకులకి కూడా గొంతు నొప్పి వస్తుంది. దుకాణాల్లో కూర్చుని అధికంగా మాట్లాడేవారికి గొంతు నొప్పి ఉంటుంది. తరచుగా వచ్చే గొంతు నొప్పిని క్రానిక్ ఫెరెంజైటిస్ అంటారు. క్రానిక్ ఫెరెంజైటిస్కి ఇన్ఫెక్షన్ కారణమా మరొకటి కారణమా అనేది క్షుణ్ణంగా పరిశీలించి దాని ప్రకారం చికిత్స చేయవలసి ఉంటుంది. ఇన్ఫెక్షన్ అయితే సరైన యాంటీబయాటిక్ మందులు వాడాలి. ఇవి కనీసం 10 రోజులు వాడుకోవాలి. దుమ్ము, ధూళి కారణమైతే ఆ వ్యక్తిని వాటికి దూరంగా ఉండమని కోరాలి. వృత్తిరీత్యా, ప్రవృత్తిరీత్యా అధికంగా మాట్లాడే వాళ్ళు గొంతుకి కాస్త విశ్రాంతి ఇవ్వాలి. దాంతో తరచూ వచ్చే గొంతు నొప్పి తగ్గుతుంది. ఈరోజు అంశాల గురించి తెలుసుకున్నాం కదా. మరో ఎపిసోడ్లో మరో అంశంతో కలుద్దాం. థ్యాంక్ యూ. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.